గా తీసుకెళ్లారు. కనీసం పట్ట నియోజకవర్గం ఇచ్చిన గౌరవం కూడా నాకు ఇవ్వరా? 14 సంవత్సరాలు నేను పోటీ చేస్తే ఇక్కడ ఆ మాత్రం గౌరవం కూడా నాకు ఇవ్వరా? నాకు చెప్పాల్సిన పని లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీ దగ్గర జీతగాళ్ళమా మేము? ఎంతవరకు న్యాయం ఇది? దయచేసి అర్థం చేసుకోండి. మా ఆవేదన తప్ప మీ మీద మాకు కోపం లేదు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మీద కానీ మీ మీద కానీ నాకు ఎలాంటి కోపం లేదు. కానీ నాకు చేసిన విధానాన్ని మాత్రం నేను జీర్ణించుకోలేకపోతున్నా. దయచేసి ఇప్పటికైనా మీరు పునరాలోచించుకొని దీన్ని కనుక సరిదిద్దకపోతే ఇక్కడ నాశనమైపోద్ది, ఇక్కడ మనం నష్టపోతాం. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో మళ్ళీ వారు వచ్చారు, వాళ్ళ అరాచకాలు మనం భరించలేం. నేను ఏ రోజైనా పక్క పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టలా. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినప్పుడు చాలా మంది 200 మంది ఇదే రూమ్ లో కూర్చున్నారు. కూర్చొని సార్ వాడి మీద కేసు పెట్టాలి, ఊరి మీద కేసు పెట్టాలి, అంతకుముందు గతంలో వాడు నన్ను ఇబ్బంది పెట్టారన్నాడు. అవన్నీ పక్కన పెట్టేసాడు. ఆయా అభివృద్ధి చేసుకోండి, పనులు చేసుకోండి, కావాల్సి ఏదైనా 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోండి అని చెప్పాను. తప్ప నేను కేసులకి ప్రోత్సహించలా. నేనే కనుక ప్రేక్షలు ప్రోత్సహించుకుంటే ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మగుడు పెళ్ళాల దగ్గర కూడా తగాలు పెట్టే అవతల కుటుంబం వాళ్ళు మనకు ఎటువంటి వాళ్ళు మనకు తెలుసు. కానీ ఆ సంస్కృతిని నేను ఇక్కడ లేకుండా చేశా. ఈరోజు ఇంత చేసినటువంటి నన్ను గుర్తించి లేకుండా ఈ నియోజకవర్గంలో ఎవరయ్యా ఈ బ్రోకర్లందరూ? ఎక్కడో ఆడ రాయలసీమ ఆయన ఒక ఆయన వస్తాడా? ఆయనకి మన పెద్ద ఆయన చెప్పింది వీళ్ళు చూసుకుంటారు. అంటే అలాంటి పరిస్థితి గుర్తుకొచ్చింది నాకు. డబ్బులు చేతిలో పెట్టుకొని అమెరికా నుంచి వచ్చి విజయవాడలో కూర్చొని అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ పోతే రిపోర్ట్లు మారతాయని మనకు తెలియదు. ఇక్కడ మనం పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం. పనిచేసినందుకు మనకి మంచి రిపోర్ట్లు వస్తాయని చెప్పి ఆలోచించిన తప్ప ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు వస్తాయని ఆలోచన చేయలేదు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్నిసార్లు గెలిచినా నాతో ఒకటే చెప్తాడు, రామారావు నువ్వు ఇంకా తిరగాలి బాగా, నువ్వు వారానికి 3 రోజులు తిరుగుతున్నావు, 5 రోజులు తిరగాల, 2 రోజులు నువ్వు పనులు చూసుకో, లేకపోతే నీ బాధుడే బాధుడు కార్యక్రమం ఇంత వచ్చింది అంత వచ్చింది అంటాడు. నేను రాజశేఖర్కి చెప్తాను, రాజశేఖర్ని అడిగా, ఏం రాజశేఖర్ మన ప్రోగ్రాంలన్నీ సరిగా లేవంట అంటే ఆయన చెప్పాడు, ఏం సార్ మేము అన్ని పంపిస్తున్నాం సార్, ఆ రిపోర్ట్లు ఎందుకు పోవట్లేదు, నాకు అర్థం కావట్లేదు, రాజశేఖర్ బాధపడుతుంటాడు. అంటే ఈ రోజు అర్థమైంది. ఈ రోజు టిక్కెట్ ఇవాళ కింద నుంచి పైదాకా అందరిని కొనేసి ఆఖరిలో పెద్ద ఆయన ఏం చేయగలడు బాబు, ఆయన రిపోర్టులు చూసుకొని చదువుతాడు మనల్ని. ఇలాంటి పరిస్థితిని నేను ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారి మంచి కోసమే చెప్తున్నా.